అమ్మా అమ్మ నిద్ర రావట్లేదమ్మా కథ చెప్పవా అని పిల్లలు అడగంగానే అమ్మ చిన్న పిల్లలకి చెప్పే మొదటి కథ ఏంటో తెలుసా రాజుగారు ఏడు చేపలు హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ కథనే మనం చెప్పుకోబోతున్నాం ఈ కథకి ఇంకో పేరేంటో తెలుసా నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అనేది ఇంతకీ కథ ఏంటో విందామా మరి అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఉండేవాళ్ళు ఒకసారి రాజుగారి ఏడుగురు కొడుకులు చేపల వేటకని బయలుదేరి వెళ్ళారు ఏడుగురు కొడుకులు కలిసి ఏడు చేపలు పట్టుకుని వాళ్ల రాజభవనానికి తిరిగొచ్చారు ఆ ఏడు చేపలను ఒక బండరాయి పైన ఆరపెట్టారు అందులో అన్ని చేపలు ఎండినా ఒక పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు అందుకు బాధపడిన ఆ రాజుగారి పెద్ద కొడుకు చేప దగ్గరికి వెళ్ళి చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు దానికి ఆ చేప ఓ రాజకుమారా నాకు అడ్డంగా గడ్డివాము ఉంది దాని నీడ నా మీద పడి నేను సరిగ్గా ఎండలేకపోయాను అని చెప్పింది దాంతో రాజకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి గడ్డివాము గడ్డివాము చేపను ఎండనీయకుండా నువ్వెందుకు అడ్డం వచ్చావు అని ప్రశ్నించాడు ఇంతకీ గడ్డివామంటే ఏంటి పశువులకు వేసే ఎండిపోయిన వరిగడ్డి వరిగడ్డి అంటే మనం బియ్యం పండించుకుంటాం కదా ఆ బియ్యం పండించే చెట్లు మొక్కల యొక్క గడ్డి ఎండిపోతే దాన్ని వరిగడ్డి ఎండిపోయిన గడ్డి అంటారు దాన్ని మొత్తం ఒక కుప్పలా వేస్తారనమాట ఆ కుప్పని మన ఇంట్లో ఉండే పశువులకి మేతగా వేస్తారు ఆ మేతనే మన పశువులు తిని మనకు పాలిస్తాయి ఒక్కొక్కసారి పచ్చిగడ్డి దొరకనప్పుడు ఈ ఎండుగడ్డిని వాడతారు అలా మొత్తం ఆ గడ్డంతా తీసుకొచ్చి ఒక కుప్పగా వేయడాన్ని గడ్డి అంటారు ఇక గడ్డి ఏం చెప్పిందంటే నన్నేం చేయమంటావు రాజకుమారా ఆవు నన్ను తినలేదు అని చెప్పింది అలాగా అంటూ ఆవు దగ్గరికి వెళ్ళాడు రాజకుమారుడు ఆవు ఆవు నువ్వెందుకు గడ్డి మేయలేదు అని అడిగాడు నేనేం చేయను రాకుమారా జీతగాడు నాకు మేత వేయలేదు అని బదులిచ్చింది ఆవు దీంతో జీతగాడి దగ్గరికి వెళ్ళిన రాకుమారుడు జీతగాడ జీతగాడ ఆవుకెందుకు మేత వేయలేదు అని అడిగాడు జీతగాడు అంటే ఇంట్లో ఉండే మేడ్ అనుకోవచ్చు ఓకే ఏం చెప్పను రాజకుమారా అవ్వ నాకు బువ్వ పెట్టలేదు చాలా ఆకలిగా ఉంది అని చెప్పాడు జీతగాడు అవ్వ అవ్వ జీతగాడికి ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగాడు రాజకుమారుడు పాప ఏడుస్తోంది రాకుమారా అందుకే నాకు బువ్వ పెట్టేందుకు వీలు కాలేదు నాయన అని చెప్పింది అవ్వ ఓహో అదా సంగతి అనుకుంటూ పాప దగ్గరికి వెళ్ళాడు రాజకుమారుడు పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నన్ను చేమ కుట్టింది రాకుమారా అందుకే ఏడుస్తున్నాను అని చెప్పింది పాప వెంటనే ఊరుకోకుండా రాజకుమారుడు చీమ చేమ దగ్గరికి కూడా వెళ్ళి చీమా చీమా పాపను ఎందుకు కుట్టావు అని అడిగాడు నా బంగారు పొట్టలో వేలు పెడితే కొట్టనా గెట్టనా అని బడాయిగా బదిలించి వెళ్ళిపోయింది చీమ ఓకే పిల్లలు ఇది ఒక సరదా కథ ఇది చిన్న వయసులోనే ఎందుకు అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే అమ్మమ్మ తాతయ్యలు కానీ ఎవరో ఒకళ్ళు ఈ కథని చెప్తారు ఈ కథ చాలా సరదాగా ఉంటుంది నిజానికి చేప చచ్చిపోతేనే ఎండుతుంది అనమాట చచ్చిపోయిన చేప ఒక్కసారి నీళ్ళ నుంచి తీసేస్తే చేప చచ్చిపోతుంది దాన్నే తీసుకొచ్చి ఎండబెడతారు ఇక ఆ చేపని వెళ్ళి రాజకుమారుడు ఎలా అడుగుతాడు కథల్లో అన్నీ ఇలాగే ఉంటాయి సరదా కోసం చెప్పుకొని నవ్వుకోవాలంతే ఓకే పిల్లలు ఇది ఒక సరదా కథ బాయ్ మరి మరో పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా మరి ఫాలో అయిపోండి నెక్స్ట్ అప్డేట్ రెడీగా వచ్చేస్తుంది ఓకే బాయ్ మరి